రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకొడులోని పంట పొలాలను మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటేష్ సందర్శించారు. పొలాల్లో జింకు ధాతు లోప లక్షణాలు గమనించి నివారణ చర్యలపై పలు సూచనలు చేశారు. పంట పొలాల్లో జింకు ధాతు లోప లక్షణాలు గమనించి నివారణకు జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాల్సిందిగా సూచించారు వ్యవసాయ శాఖ అధికారి వెంకటేష్. ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితుల్లో పంట పొలాలకు అగ్గి తెగులు వచ్చే అవకాశం ఉన్నందున రైతులు యూరియా తక్కువ మోతాదులో వాడుకోవాలన్నారు. రైతులు మనకి ఏంటంటే ఈసారి చాలామంది పొలాల్లో జింకు లోపం అధికంగా ఉన్నట్టు మనకు కంప్లైంట్స్ వస్తున్నాయి. దాని మూలంగానే ఇప్పుడు పొలానికి వచ్చి చూసినట్లయితే పలు రకాల పొలాల్లో జింకు లోపం ఉన్నట్టు గమనించడం జరుగుతుంది. ఈ జింకు లోపం ఎందుకు వస్తుందంటే దీనికి పలు రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, జింకు లోపం రాత్రిపూట ఉష్ణోగ్రతలు మనం 20 డిగ్రీ సెల్సియస్ కంటే తగ్గినప్పుడు, రెండు, మనం పైపాటుగా పొలంలో మనం కాంప్లెక్స్ ఎరువులు వేస్తాం, కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువైనప్పుడు భాస్వరం ఎరువులు ఎక్కువైనప్పుడు కూడా ఈ జింకు లోపం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో రైతులు జింకు లోపం వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా ఏం చేయాలంటే, నాటేసేటప్పుడే చివరి పొలంలో ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ తెచ్చుకొని చల్లినట్లయితే జింకు లోపాన్ని నివారించుకోవచ్చు.